అందరికీ వందనాలండి. దేవనామం పేరట మనం అందరము మరి ఒకసారి కలుసుకోవటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ గల నాయన, ప్రభు మమ్మల్ని అడ్వెంట్లో ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రములు ప్రభు. నీ జన్మను నాయన మీ యొక్క పరిశుద్ధమైన జన్మ వార్తలను గూర్చి ప్రభు మేము చెప్పుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, మీరు ఈ లోకానికి పంపబడిన విధానము, మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు మిమ్మల్ని ఆరాధించాలి ప్రభు, మీరు మీ యొక్క గొప్ప జన్మను ప్రభు గూర్చి ప్రజలందరూ తెలుసుకొని సంతోషముగా నాయన ప్రభు ఆనందముగా పండుగ జరుపుకోవటానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని నాయన మీరు చెప్పిన అనేక సూత్రాలను ప్రభు, అనేక హెచ్చరికల బోధలను మేము అర్థం చేసుకుని మీ చిత్తానుసారము వాక్యానుసారము జీవించే భాగ్యాన్ని మాకు ఈ క్రిస్మస్ దినాలలో అనుగ్రహించి మెండైన దీవెనలతో దీవించి ఆశీర్వదించమని నాయన నన్ను బోరగా వాడుకొని నేను చెప్పబోయే వాక్యాన్ని ప్రభా బిడ్డలందరూ విని హృదయంలో భద్రపరుచుకున్నట్లు కృప చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గత వారము యేసు ప్రభు వారు జన్మదినాన్ని గురించి బైబిల్ ఆధారముగా, అది డిసెంబర్ 25 ఆయన జన్మించారనే రుజువులతోటి నేను వాక్యమును చెప్పటం జరిగిందనమాట. దానిని చాలామంది వినుంటారు. దాని ప్రకారము మనం ఖచ్చితంగా యేసుప్రభు వారు డిసెంబర్ 25 పుట్టారనే దానిని మనం ఖచ్చితంగా చెప్పగలగటానికి మనకు మంచి ఆధారాలు బైబిల్ ద్వారా మనకి దేవుడు మనకి చూపించాడు. దానిని బట్టి వందనాలు చెల్లించుకోండి. ఇప్పుడు యేసుప్రభు వారు దేవుని కుమారుడయి ఉండి ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు? నరావతారిగా మనుష్య కుమారుడిగా ఈ లోకంలో ఎందుకు పంపబడ్డాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి దీనికి టాపిక్ ఏంటి అంటే, యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డారు, ఆయన పండుగని ఏ విధముగా, ఆయన జన్మదినాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నారు, యేసుప్రభు వారి లోకానికి ఎందుకు పంపబడ్డారు, ఆయన జన్మదినాన్ని ఏ విధముగా ఆచరిస్తున్నారు ప్రజలు, ఇది మన టాపిక్ అన్నమాట. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఎట్లా అంటే, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు పంపబడ్డారు, పంపబడటానికి ఒక కారణం అనేది తండ్రి అయిన దేవుడు ఏర్పరిచి ఉంచాడు. అదేంటంటే, మనము యేసు మనుష్య కుమారుడిగా నరావతారిగా కన్యమరియ ద్వారా పరిశుద్ధాత్మతోటి ఈ లోకంలోకి పంపించటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన తండ్రి లేకుండా పుట్టాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఒక స్త్రీ గర్భాన, కన్యమరియ గర్భాన ఆయన పుట్టినట్లుగా ఏర్పాటు చేశాడు తండ్రి అయిన దేవుడు అనమాట. ఎందుకు అట్లా ఎందుకు చేశాడు అనే దాన్ని మనం చెప్పుకున్నట్లయితే, ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది. ఈ పాపాన్ని, దీన్ని నుంచి ప్రజలను ఎలా కాపాడాలి, ఎందుకు ప్రజలందరూ ఇలా మారిపోతున్నారు, దీనికి సొల్యూషన్ ఏంటని తండ్రి అయిన దేవుడు ఆయనను సృజించిన ఈ లోక మనుషులందరినీ కూడా ఏ రీతిగా తీర్చిదిద్దాలి, ఏ రీతిగా మార్చాలి, వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళకి ఏమేమి చేస్తే వాళ్ళు మారుతారు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు ఆనందపడతారు, దానికి ఏం చేయాలి అనే దాన్ని తండ్రి అయిన దేవుడు ఆలోచించి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఈ లోకంలో ప్రజలందరూ కూడా పాపముతో నిండిపోయి ఉన్నారు. పాపముతోటి లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది. ఎవరు ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. పాపభీతి లేదు, నీతి నియమాలు లేవు అని, దేవుడు అంటే భయభక్తులు లేవు, ఈ మనము ఏదో ఒక రోజు చనిపోయిన తర్వాత మనము ఎక్కడికి వెళ్తాము అనేది తెలియదు, నరకంలోకి వెళ్తామా, దేవుని రాజ్యంలోకి వెళ్తామా అనే విషయాలు తెలియవు, మన దరిద్రం నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అనేది తెలియదు, మనకి జరుగుతున్న అనేకమైన శోధనలు బాధలు వీటన్నిటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియదు. ఇట్లాంటి సమయంలో దేవుడు తన కుమారుని పంపించాడు. పంపించి ఏం చేశాడంటే, లోకంలో ఉన్న పాపం అంతా నిండిపోయిన పాపాన్ని, తర్వాత సాతాను చేత చెరపట్టబడి సాతాను చేత పిచ్చి పనులు చేస్తూ పాప కార్యాలు చేస్తూ దుర్మార్గ కార్యాలు చేస్తూ
ప్రజలందరూ పీడింపబడుచు రోధించబడుతూ ఉన్న ప్రజలందరినీ కూడా ఏ రీతిగా బాగు చేయాలనేది దానికోసమని యేసుప్రభు వారు పంపబడ్డారన్నమాట. ఇంకా దయ్యముల చేత పీడించబడుచు ఉన్నవారు, దయ్యాలు అంటే కామపిశాచులు, మామూలు దయ్యాలు, మామూలు దయ్యాలు ఉంటాయి కదా, మనం పిచ్చి పట్టింది విడికి అని పిచ్చాస్ పట్ల జాయిన్ చేస్తూ ఉంటారు, అది కూడా దయ్యపు చేష్టలు అన్నమాట అవి. తర్వాత ఇంకా మోగ దయ్యాలు, తర్వాత వ్యామోహ దయ్యాలు, ఇక పాపపు కార్యాల్లో నిండిపోయి ఉన్న వాళ్ళందరూ కూడా దయ్యాలు పట్టిన వాళ్ళతో సమానం అన్నమాట. అంటే సాతాను సమూహము ఒక వ్యక్తిలో చేరి రకరకాల అసహ్య కార్యాలు, పాపపు కార్యాలు చేయిస్తూ ఉంటే అది సాతాను చేత పీడించబడుతుంది అనేది మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అట్లా దయ్యముల చేత పీడించబడుతున్నవారు, రోగముతో బాధపడుతున్నవారు, నిత్యము ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్స్, ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా నిండిపోతున్నారు. ప్రతి చోట్ల రోగాలు, రోగాలు, రోగాలు. ప్రతి మనిషికి రోగాలు. ఏంటి? వాళ్ళ శారీరకంగా, మానసికంగా వాళ్ళు చెందే బాధలను బట్టి వారి రోగాలు, వాతావరణాన్ని బట్టి రోగాలు, తర్వాత వాళ్ళు తినే తిండిని బట్టి రోగాలు, వాళ్ళ ఆలోచనలు బట్టి రోగాలు, ఇట్లా అనేక రోగాలతోటి పీడించబడుతూ ఉన్నారు. ఆ వాళ్ళందరినీ రోగము నుంచి వాళ్ళని స్వస్థపరచాలి అనే ఇట్లా మరణముతో పోరాడుతూ ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. నిత్యము హాస్పిటల్స్ నిండా ఇది రేపో మాపో చనిపోతాడన్న వాళ్ళు, తర్వాత చాలా భయంకరంగా రోగంతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, తన కుమారుని పంపించి వాళ్ళని రక్షించటం కోసం, శాపము నుంచి విమోచించటం కోసం, తర్వాత స్వస్థపరచడం కోసం, రోగం నుంచి స్వస్థపరచడం కోసం, తర్వాత చచ్చిపోతున్న వాళ్ళని బ్రతికించటం కోసం. కొంతమంది ఎంతమంది డాక్టర్స్ ఎన్ని మందులు వాడినా వాళ్ళు తగ్గరు. ఒక్కొక్కసారి సడన్గా దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క నామమును ఉపయోగించి ప్రార్థన చేసినప్పుడు ఆ నామంలోని శక్తి విడుదలయ్యి వాళ్ళు బ్రతికిపోతారు. వాళ్ళు బ్రతికి చాలా కాలం బ్రతుకుతారు. ఆ మరణశయ్యి నుంచి లేచి బ్రతికి చాలా కాలం బ్రతుకుతారు. ఎప్పటికో చనిపోతారు వాళ్ళు. అంతేగాని ఆ టైంలో దేవుని యొక్క శక్తి విడుదలయ్యి వాళ్ళ మీద పనిచేసినప్పుడు, దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడినప్పుడు, దేవుని యొక్క శక్తి కుమ్మరించబడినప్పుడు వాళ్ళు బ్రతికించబడతారనమాట. ఇంకా పాతాళము నుండి తన ప్రజలను తప్పించడం కోసము, తన ప్రజలకు రాజ్య సువార్త ప్రకటించడం కోసం. ఇట్లా పాతాళము నుండి తప్పించటం అంటే ఏంటి? సాతాను ఈ చనిపోయిన ప్రజల ఆత్మలందరినీ కూడా, బాగా బతికిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి పాతాళములో పడేసి తర్వాత అగ్ని గుండానికి చేర్చినట్లుగా సాతాను చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు నమ్మిన బిడ్డలు పాతాళములో పడవేయబడటానికి దేవునికి ఇష్టం లేదు కనుక ఆ వాళ్ళని పాతాళము నుంచి తప్పిస్తారు. ఇదిగో రేపో మాపు చనిపోయేలాగా ఉన్నారు, వీళ్ళు చాలా పాపకార్యాలు చేశారు, వీళ్ళు పశ్చాత్తాపం కలిగింది, వాళ్ళు మారు మనసు కావాలని కోరుకుంటున్నారు, దేవుని చేత రక్షించబడాలని కోరుకుంటున్నారు, కాబట్టి వాళ్ళని రక్షించాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, అప్పటి వరకు పాప జీవితంలో ఉన్న వాళ్ళని కూడా వెంటనే వాళ్ళకి విడుదల కల్పించి వాళ్ళని రక్షణలోకి తీసుకెళ్ళి వాళ్ళని ఆ పాపము నుంచి విడుదల చేసి మంచి జీవితాన్ని జీవించేటట్టుగా, భక్తి మార్గంలో జీవించేటట్టుగా దేవుడు వాళ్ళని మార్చేస్తాడనమాట. ఇట్టి రీతిగా వాళ్ళని రక్షించటానికి దేవుడు తన కుమారుణ్ణి యేసయ్యని పంపించారనమాట. ఇంకా ప్రజలకు రాజ్య సువార్త, ఈ లోకంలో అంతా కూడా పాపము, అనీతి, అన్యాయము, అక్రమము అంతా కూడా రాజ్యం వెళ్తుంది, కాబట్టి వీటన్నిటిలో వదిలేసినట్లయితే దేవుని రాజ్యానికి వెళ్తే అక్కడ మరణం ఉండదు, రోగం ఉండదు, ఆకలి ఉండదు, తర్వాత ఏడుపు ఉండదు, నిత్యము కూడా ఆనందంతో, సంతోషంతో దేవుని రాజ్యములో నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంగా జీవించాలి, యుగయుగాలు తరతరాలు జీవించటానికి దేవుని రాజ్యానికి తీసుకెళ్తానని చెప్పి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మీరు నా రాజ్యానికి రావటానికి మీరు సిద్ధపడండి, మిమ్మల్ని ఇప్పటి వరకు మీరు ఎన్ని ఎంత పాపాత్ములైనా మిమ్మల్ని క్షమించి నేను నా రాజ్యానికి వారసులుగా చేయటానికి నేను ఇష్టపడుతున్నాను, కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్పి దేవుడు చెప్పటానికి, రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి పంపబడ్డాడు అన్నమాట. ఇట్లా యేసుక్రీస్తు వారు పంపబడటానికి ముందు కొన్ని ప్రవచన వాక్యాలు ప్రవక్తల ద్వారా దేవుడు ఒక 600 సంవత్సరాల ముందే తెలియపరిచాడు. ఇదిగో లోక పాపములను నుంచి విమోచించటానికి, రక్షించటానికి
నా కుమారుణ్ణి నేను పంపిస్తున్నాను అనే ఉద్దేశంతోటి దేవుడు అనేక వాక్యాలని ప్రవచనాలుగా ప్రవక్తల ద్వారా ముందే మనకి తెలియపరిచాడు. అవి ఏంటి అంటే మనకి యెషయా 7:14లోను యెషయా 9:6లోను అంటే కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును, తర్వాత శిశువు పుట్టాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును, కనుక మీరు ఆయనను తెలుసుకోండి అని చెప్పి వాక్యాలు మనకి తెలియపరచబడుచున్నాయి అన్నమాట. తర్వాత 23:56 యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అంటే ఇజ్రాయేలీలో నుంచి యూదా వంశంలో నుంచి నేను ఒక చిగురు వంటి ఒక ఒక సృష్టి ఒక మంచి దైవ దేవుని కుమారుణ్ణి నేను పంపిస్తాను అని చెప్పి తెలియపరుస్తున్నాడు. ఆయన లోకమంతటిని కూడా పరిపాలిస్తాడు అని చెప్పి ఈ 23:56 చెప్తున్నాడు. తర్వాత మేకా 5:2 అంటే ఇజ్రాయేలీల్లో నుంచి ఒక గొప్పవాడు పుడతాడు, ఆయన ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఎంతో ఘనంగా చూస్తాడు, ప్రజలందరినీ తరతరాలు ఆ ప్రజల్లో ఆయన గొప్పవాడిగా సృష్టించబడతాడని చెప్పి ఇట్లా చెప్పబడుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రవచన ఈ ప్రవచనాల నెరవేర్పు ఎప్పుడు జరిగింది మనకి కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత లూకా సువార్త మత్తయి సువార్త మనం చదువుకున్నప్పుడు యేసుప్రభు వారు జన్మించారు అనే వార్త తెలియపరచబడిన తర్వాత ఈ ప్రవచనాల నెరవేర్పు జరిగింది అని మనకి తెలియపరచబడింది అన్నమాట. అందుకనే ప్రవచనాలు ముందుగా చెప్పబడ్డాయి అంటే ముందుగా కబురు మనకి వచ్చింది ఆయన పుట్టబోతున్నాడు రాబోతున్నాడు అని, అది నెరవేర్చడం కోసము యేసుప్రభు వారిని కన్యమరియ ద్వారా ఈ లోకానికి పంపించాడు అన్నమాట. ఇంకా ఇట్లా చేసిన తర్వాత మనము ఇంకా యేసుప్రభుని ఇంకెందుకు మనం ఆరాధించాలి, మనం ఎందుకు ఆరాధించాలి, ఆయన పంపించారు, ఆయన కార్యాలన్నీ చేస్తున్నాడు, అయితే మనం ఆయన ఆరాధించటం ఎందుకు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఈ లోకానికి వెలుగు సంతోషము రక్షణని తీసుకొచ్చారు. ఆయన పుట్టక ముందు 400 సంవత్సరాల పాటు వెలుగు అనేది లోకంలో లేదు, చీకటిమయంగా ఉంది. కానీ యేసుప్రభు వారు పుట్టినప్పుడు లోకములో తోకచుక్క పుట్టింది. ఆ తోకచుక్క పుట్టినప్పుడు ఇదిగో ప్రవచనాల వాక్యాల ప్రకారము ఇదిగో లోకరక్షకుడు పుట్టబోతున్నాడని దూతల ద్వారా మనకి చెప్పబడింది కాబట్టి అదిగో లోకంలో తోకచుక్క వెలిసింది, లోకమంతా కూడా దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది, లోకంలో ఎటు చూసిన వెలుగు కనపడుతుంది, ప్రపంచమంతా కనపడుతుంది, కాబట్టి లోకరక్షకుడు పుట్టే ఉన్నాడని చెప్పి అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి జ్ఞానులు వాళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. అయితే లోకానికి వెలుగు వచ్చింది, వెలుగు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మొఖాలు అందరి జీవితాల్లో సంతోషం వచ్చేసింది. ఎందుకంటే చీకటిలో ఏమీ కనపడదు, ఏమీ వాళ్ళకి ఆరోగ్యం బాగోదు, ఏమి అందుబాటులో ఉండవు, దేవుని యొక్క మహిమ ఉండదు, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు, ఏమి ఉండదు, వాళ్ళకి సంతోషము సమాధానాలు ఉండవు చీకట్ల మయములు అయితే. అట్లాంటప్పుడు యేసుప్రభు వారు పుట్టిన వెంటనే ఆ తోకచుక్క పుట్టడం వల్ల ఆయన రక్షకుడు పుట్టాడని తెలియపరచబడటం ద్వారా సంతోషాన్ని రక్షణను కూడా ఆయన తీసుకొచ్చాడు. ఇంకా మనము అందుకే ఆయన్ని ఆరాధించాలి. తర్వాత మానవుల్లో అజ్ఞానము, అంతకాలము యేసుప్రభు వారు పుట్టకముందు ప్రజల్లో చాలామంది అజ్ఞానులుగా మూర్ఖులుగా అంధకారంలో ఉండిపోయారు. అట్లాంటి అజ్ఞానాన్ని నుంచి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దటానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. తర్వాత మూర్ఖత్వం నుంచి మార్పు చెందించి వాళ్ళని జ్ఞానవంతులుగా చేయటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక అంధకారం నుంచి లోక సంబంధమైన కార్యాల నుంచి కూడా తప్పించి ఆత్మ సంబంధమైన వెలుగు సంబంధమైన జీవితాలు కలిగి మనం జీవించడం కోసం యేసుప్రభు వారు మనల్ని ఎంతగానో మార్పు చెందించారు, మనకి తెలివితేటలు ఇచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు, లోకంలో 10 మంది ముందు మాట్లాడటం, 10 మందితో కలిసి తిరగటం, మరి తప్పుని ఎదిరించటం, మన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్న వారిని ఎదిరించటం, అట్లా దేవుని శక్తిని ప్రకటించటం, వీటన్నిటిని దేవుడు మనకి నేర్పేశాడు. అట్లా నేర్పేయటం వల్ల మనము ఈనాడు లోకంలో ఎంతో ఘనముగా ఎంతో ఘనస్థితిలో మనం ఉన్నాము. పూర్వకాలము మనం ఈ అన్యులు అనేవాళ్ళు దేవుని బిడ్డలు దేవుణ్ణి కలిగి లేని వాళ్ళు లోకపరమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళలో నిమ్న జాతులు అనే వాళ్ళందరూ కూడా మూల ప్రాంతాల్లో వారు చాలా అనాగరికులుగా అజ్ఞానవంతులుగా విద్య లేని వారిగా
వారు పరిశుభ్రత లేని వారుగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్న ఆ దరిద్రమును అనుభవిస్తున్న ఆ ప్రజలందరినీ కూడా దేవుడు తీర్చిదిద్ది జ్ఞానవంతులను ధైర్యవంతులను మంచి సంస్కారవంతులుగాను తెలివిగాను ఎంతో ఐశ్వర్యవంతులుగాను ఆరోగ్యవంతులుగాను దేవుడు తీర్చిదిద్ది ఆ ప్రజలను బాగు చేశాడు. అట్లాంటి గ్రామము నజరేతు గ్రామము. మొట్టమొదటిగా యేసుప్రభు వారు నజరేతు గ్రామములో ఆయన నివసించి ఆ నజరేతు గ్రామములో ఉన్నప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఆ నజరేతు గ్రామములో ఉండేవంట. వాటన్నిటిని కూడా రూపుమాపాడు దేవుడు. ఎవ్వరూ నజరేతు గ్రామాన్ని జోలికి వెళ్ళలేదంట. అంతకుముందు కొంత చాలా కాలము లోకములో అనేకములు పరిపాలన చేసినా కానీ యేసుప్రభు వారు వచ్చే వరకు కూడా నజరేతును ఎవరు చూడలేదు. అయితే ఇట్లా జరిగినాయి. ఇట్లా శరీర సంబంధమైన అన్నింటిని కూడా తొలగించేసి వెలుగు సంబంధమైన జీవితాన్ని మనకి కలిగించడం కోసం ఆయన జన్మ ద్వారా మనకి ప్రసాదించబడింది అన్నమాట. ఇంకా తర్వాత మనకి లేమి నుండి సమృద్ధికి, అసత్యము నుండి సత్యములోనికి. లేమి నుండి సమృద్ధికి అంటే మనకి తినడానికి తిండి లేని రోజులు, సరిగ్గా సరైన బట్టలు కట్టుకోవటానికి లేకని పరిస్థితి, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి, జబ్బు చేస్తే రోగం వస్తే బాగు చేసుకోవటానికి లేని పరిస్థితి, అంతటి భయంకరమైన లేమి నుంచి కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి, సమృద్ధిలోనికి దేవుడు నడిపించాడు. ఆ నడిపించటం దేవుని యొక్క ప్రేమ అన్నమాట. అది ప్రజలను ఆయన సృష్టించిన ప్రజలను ప్రేమించమని చెప్పి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆ సమృద్ధిని కలిగించటమే కాకుండా అసత్యంలో నుంచి సత్యంలోనికి నడిపించాడు. ఏది అసత్యమో ఏది సత్యమో ఆయన తెలియపరిచాడు. అసత్యం అంటే ఏంటి? మనకి దేవుడు అంటే తెలియకపోతే ప్రతిదీ కూడా దేవుడు అన్నట్టుగానే పూజిస్తాం. ఏ మనం ఏం మాట్లాడినా మంచిదే అనుకుంటాం, మనం ఏ పని చేస్తున్నా మంచి పనే అనుకుంటాం, కానీ అది అసత్యము. కాబట్టి ఈ అసత్యాన్ని నుంచి తొలగి వైదొలగి మీరు సత్యములోకి నడవాలని చెప్పి సత్య మార్గం అయ్యున్న దేవుని మార్గాన్ని మనకి చూపించాడు అన్నమాట యేసుప్రభు వారు. ఇంకా మరణము నుండి జీవములోనికి, హీనస్థితి నుండి ఘనమైన స్థితిలోనికి మనల్ని నడిపించాడు. తర్వాత ఇన్ని రకాలుగా మనము యేసుప్రభు వారు చేసిన అనేక కార్యాలను బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. అందుచేత ఇప్పుడు మనం ఎంత ఆశీర్వాదకరంగా మనం జీవిస్తున్నాము అంటే మనకి ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప పరిస్థితులు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క మనకి ఇచ్చిన ధన్యతలు, వీటన్నిటిని బట్టి మనము ఆయనని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఆరాధ్యనీయుడు, స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు, మహిమాన్వితుడు, కృపామయుడు, తేజోన్మయుడు, ఎంత గొప్ప ఆధిక్యతలు పొందుకున్న సర్వోన్నతుడు, మహిమాన్వితుడు, ఎన్ని రక్షణాలు కలిగిన ఆ గొప్ప దేవుని మనము, యేసుక్రీస్తు వారిని మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాము. కనుక లోకంలో ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆరాధించటం మొదలుపెట్టారు. ఈ ఆరాధించటం మొదలుపెట్టినప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ఆరాధన, యేసుప్రభు వారు ఏమేమి చేశారు లోక ప్రజలకి అనేది ప్రజలకి తెలియపరచటం కోసము 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు అనే ఒక జర్మనీ దేశస్థుడు, ఆయన ప్రపంచ ప్రవక్తగా 16వ శతాబ్దపు ప్రవక్తగా ఆయన క్రైస్తవ్యాన్ని మళ్ళా పురిగొల్పాడు. అంటే కొన్ని పరిస్థితులను బట్టి లోకంలో క్రైస్తవ్యము అడుగంటిపోయేలాగా పోరాటాల వల్ల, కొందరి అధికారాల వల్ల క్రైస్తవ్యాన్ని అణిగిపోయేటట్లుగా చేస్తారు, రూపమాపలే లోకంలో లేకుండా చేస్తారనమాట. అట్లాంటప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో కుమిలిపోతూ కుంగిపోతూ ఉన్నారు. లోపల లోపలే ఆరాధించుకుంటూ ఉన్నారు. బయటికి వాళ్ళు ఆరాధన చెప్పుకోలేక, బయటికి ప్రార్థనలు చేసుకోలేక ఎంతోమంది లోపల లోపల ఉండిపోయారన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యము మరుగుపడిపోయిన సమయాలలో దేవుడు మన మార్టిన్ లూథర్ గారిని దేవుడు పైకి లేపాడనమాట. లేపటం అంటే ఆయన్ని ఆయన ద్వారా మళ్ళా పునరుజ్జీవనాన్ని కల్పించాడు ఆయన. దేవుని వాక్యము, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క కృప, వీటన్నిటిని, దేవుడు చెప్పిన నీతి బోధలు, ఆయన హెచ్చరికలు, బోధలు, ఆయన వాగ్దానాలు, ఆయన మనకి బైబిల్ ద్వారా అనేక మంది ద్వారా రచింపబడిన అనేక గ్రంథాలలోంచి విషయాలను అన్నిటిని కూడా బయటికి తీసుకురావాలి. ఇది ప్రపంచ ప్రజలకి తిరిగి మరలా
చెప్పాలి. అందరిలో విప్లవ భావాలను రేకెత్తించి మా దేవుని మేము ఆరాధించుకుంటాము, ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన పునరుత్థానం చెందినవాడు, ఆయన లోకరక్షకుడు, ఆయన సృష్టికర్త, ఆయన మనం క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రత్యక్షతలు కల్పించే దేవుడు. కాబట్టి ఆ దేవుడే నిజమైన దేవుడు కనుక మేము ఆయన ఆరాధిస్తామని చెప్పి ప్రజల్లో ఒక రకమైన ఉత్తేజాన్ని కల్పించి ఆయన బైబిల్ గ్రంథంలోని అనేక విషయాలని ఆయన రాసి ప్రజలకి మేలుకొల్పి తీసుకొచ్చాడు, పునరుజ్జీవనాన్ని కల్పించాడు. ఆయన ఒకరోజు ఏమనుకున్నాడంటే, యేసుక్రీస్తు వారు చేసిన సృష్టి కార్యములలో అనేక కార్యాలు మనకి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ అవి తెలియని ప్రజలకి తెలియకుండా ఉండిపోతున్నాయి. కాబట్టి మనము ఆయన కార్యాలన్నింటిని కూడా ఒక చెట్టు రూపంలో, ఆయన చెట్టుకు ప్రాధాన్యత ఇచ్చాడు సృష్టిలో మొట్టమొదటిగా. అట్లా సృష్టిలో మొదట చెట్టుకు ఆ ప్రాధాన్యత ఇచ్చాడు కనుక మనము కూడా ఒక ఆ చెట్టు ద్వారానే, అట్లాంటి చెట్టు ద్వారానే ఆయన చేసిన కార్యాలన్నింటిని కూడా మనము ప్రజలకి ఎక్స్పోజ్ చేయాలి, వాటిని ద్వారా చూపించాలని చెప్పి మార్టిన్ లూథర్ గారు ఒక చెట్టుని ఎన్నుకున్నాడు. ఆ చెట్టుని జర్మనీ దేశంలో ఒక ఫైర్ చెట్టు అని పిలుస్తారన్నమాట. ఫైర్ అంటారు ఆ చెట్టుని. అది త్రిభుజాకారంలో ఉంటుంది, చూడటానికి త్రిభుజాకారంలో ఉంటుంది, థిక్ గ్రీన్లో ఉంటుంది, చాలా పొడవుగా పెరుగుతుంది. అది దానిని గుర్చి దానికి దేవుడు చేసిన అన్ని కార్యాలని కూడా ఆ చెట్టుకి మనము అలంకరించి ఆయా రూపాలలో మనము ఇది ఫలానా ఇది ఫలానా అని చెప్పి ప్రజలకి తెలియపరచడం కోసం ఈ క్రిస్మస్ ట్రీ అనేది దానికి పేరు పెట్టి దానిని ప్రజలకి చూపించాడనమాట. అది ఏ రకమైనదో చెప్తాను. ఈ చెట్టు, ఇది ఫైర్ అనే చెట్టు త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ చెట్టు త్రిత్వమునకు గుర్తుగా ఉంది అన్నాడు మార్టిన్ లూథర్ గారు. త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవునికి అది సాదృశ్యముగా ఉంది ఈ చెట్టు. ఇది మూడు పైభాగము కోణముగా ఉన్న పైభాగము పరలోకాన్ని సూచిస్తుంది. ఈ కింద భాగమంతా కూడా ఈ భూలోకాన్ని, భూలోక ప్రజలు ఉండాల్సిన పరిస్థితిని చూపిస్తూ ఉందన్నమాట. ఇంకా ఆకాశంలో కనిపించే గ్రహాలన్నిటినీ కూడా దేవుడు సృష్టించాడు. రెండవ ఆకాశంలో గ్రహాలను సృష్టించాడు దేవుడు. ఆ గ్రహాలని, గ్రహాలంటే ఎట్లా ఉంటాయి, ఆ గ్రహాలను గురించి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ఓహో దేవుడు గ్రహాలను సృష్టించాడు కదా అని జ్ఞాపకం చేసుకోవటం కోసం ఆ గ్రహాలకు బదులుగా చిన్న చిన్న బాల్స్ని తయారు చేసి ఆ చెట్టుకి కట్టాడు మార్టిన్ లూథర్ గారు. ఆకాశంలో కనిపించే నక్షత్రాలన్నిటిని కూడా దేవుడే సృష్టించాడు అని తెలియపరచడం కోసము చిన్న చిన్న నక్షత్రాలను తయారు చేసి అనేకము చెట్టుకి కట్టాడు. అంటే సృష్టికర్త చేసిన సృష్టి కార్యాలని మన మార్టిన్ లూథర్ తెలియపరిచాడు. ఇంకా చిన్న చిన్న బల్బులు తయారు చేసి పెట్టాడు. ఇంకా పైన ఇది బెత్లహేములో యేసుప్రభు వారు పుట్టినప్పుడు బెత్లహేములో ధ్రువతార వెలిసింది అని తెలియపరచడం కోసము ఈ క్రిస్మస్ ట్రీకి పైభాగంలో పెద్ద నక్షత్రమును తయారు చేసి దానిలో బల్బు పెట్టి, ఇప్పుడు మనం ఎట్లా పెట్టుకుంటున్నాం అట్లా బల్బు పెట్టి ఆ చెట్టు మొత్తం దేదీప్యమానంగా కనపడటం కోసము ఇది యేసుక్రీస్తు వారు లోకరక్షకుడుగా మనకి ఈ భూలోకానికి వెలుగునివ్వటానికి అవతరించాడు అని ఈ చెట్టుకు పైభాగంలో పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి పెట్టాడనమాట. ఇంకా థిక్కు గ్రీన్గా ఉండే ఈ చెట్టు నిత్యత్వానికి గుర్తుగా ఉందన్నాడు. నిత్యత్వం అంటే ఏంటంటే థిక్కు గ్రీన్గా ఉంది ఈ త్రిభుజాకారంలో ఉండే చెట్టు. ఈ థిక్ గ్రీన్ అంటే అర్థం ఏంటి, నిత్యత్వము అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, నిత్యుడై ఉన్న దేవుడు అని తెలియపరచడం కోసము ఈ థిక్ గ్రీన్గా ఈ చెట్టు అసలు తెల్లబడదు, ఎండిపోదు, అది నిత్యము. ఒకవేళ ఎండిపోయినా కానీ అది పచ్చగానే ఉండిపోతుంది, అంత థిక్ గ్రీన్లో ఉంటుంది. అంతే దేవుడు నిత్యుడై ఉన్నాడు, నిత్యము ఎల్లవేళలా జీవాత్మ జీవి సజీవుడై ఉన్నాడని తెలియపరచడం కోసము ఈ థిక్ గ్రీన్ కలర్లో ఉన్న ఈ చెట్టుని ఎన్నుకున్నాడు అన్నమాట. ఇంకా ఈ ఫైర్ అనే చెట్టు అగ్నికి, ఆత్మకు చిహ్నంగా ఉందన్నాడు మార్టిన్. అగ్నికి అంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు అని తెలియపరుస్తుంది ఈ చెట్టు. అగ్ని అయి ఉన్నాడు అని తెలియపరచడం కోసము ఆ చెట్టు నిండా కూడా వెలుతురుని
ప్రకాశింపచేయటం కోసం చెట్టు నుండి అక్కడక్కడక్కడ ప్రతి కొమ్మకి ప్రతి చోట కూడా ఆ నక్షత్రాలని బల్బ్స్ మనకి సిరీస్ పెడతాం కదా మనం దేదీప్యమానంగా ఆక పరలోకము వెలుగుతూ ఉంటుందని చెప్పటం కోసము చెట్టు నిండా కూడా విద్యుత్ దీపాలతోటి మనం అంటే క్యాండిల్స్ పెడితే చెట్టు మండుతుంది కాబట్టి మన బల్బులు పెట్టి స్టార్స్ పెట్టి ఆ చెట్టు అంతా కూడా దేదీప్యమానంగా పరలోక రాజ్యాన్ని సూచించేటట్లుగా దానిని తయారు చేసి పెట్టాడనమాట ఇంకా చెట్టు పైభాగము సన్న కోణముగా ఉంటుంది సన్న కోణముగా పైభాగాన్ని ఎట్లా చూపిస్తుంది కాబట్టి ఇదిగో పరలోకవాసి అయిన దేవుడు పైనుండి చూస్తున్నాడు ఆయన పైనున్నాడు ఆయన అన్ని నామముల కన్నా పైనామమై ఉన్నాడు ఆయన పరలోకవాసి అయి ఉన్నాడు కనుక మనము నిత్యము మనము పైనున్న వాటినే చూడాలి పైనున్న దేవుణ్ణే మనము చూస్తూ జీవించాలి మనము పైకి చేతులెత్తి ఆయనని నమస్కరించాలి ఆయన్ని ఆరాధించాలి అని చెప్పి ఈ చెట్టుని సూచిస్తున్నాడు అన్నమాట ఈ చెట్టు కొమ్మలు పైకి నిటారముగా ఎదుగుట చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నట్లుగా ఉంటాయి ఈ చెట్టు కొమ్మలు ఇట్లా స్ట్రైట్గా కొంచెం ఎదిగి ఆ తర్వాత పైకి అట్లా ఎదుగుతాయి అన్నమాట అట్లా చేతులు పైకి మనం ఎట్లా చాచి పైకెత్తినట్లుగా ఉంటుంది అనేది దీనికి సాదృశ్యంగా చెప్తున్నాడు ఇంకా ఈ చెట్టుకు పెట్టిన లైట్స్ పరలోకం వలె దేదీప్యమానంగా వెలుగుతున్నాయి క్రిస్మస్ ట్రీకు పైన కట్టిన పెద్ద స్టార్ బెత్లెహేములో ఉన్న దేవుని తేజ నక్షత్రంగా మనకి గుర్తుగా ఉంది ఈ చెట్టుకి గిఫ్ట్లు కట్టాడు మార్టిన్ లూథర్ గారు చెట్టుకి గిఫ్ట్లు కట్టాడు అవి ఏంటంటే బాక్సెస్ కడుతున్నాం మనం అంటే క్రీస్తు పుట్టినరోజున అందరూ కూడా శుభములు చెప్పుకొని ఒకరినొకరు కానుకలు ఇచ్చుకుంటూ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ దేవుని బిడ్డలం మనమందరము దేవుని ఆజ్ఞానుసారము జీవిద్దాము అందరం సహవాసంతో ఉందాము అందరం కలిసి దేవుని ఆలయంలో కలుసుకొని ఆరాధించుదామని చెప్పుకోవటం కోసము ఒకరినొకరు శుభాలు తెలియజేసుకోవటం కోసము ఈ బాక్సెస్ని గిఫ్ట్ బాక్సెస్ని ఆ చెట్టుకి మనకి కడతారు ఇప్పుడు మనం కూడా కడుతున్నాము గ్రీటింగ్స్ చెట్టును కట్టిన గ్రీటింగ్స్ క్రిస్మస్ శుభములు తెలియచేయటానికి కడతారు ఈ గ్రీటింగ్స్ని కూడా చెట్లు కడతాము ఆ గ్రీటింగ్స్ లోపల యేసుక్రీస్తు వారి జన్మించిన రోజు దూతలు వచ్చి చెప్తున్నట్టు గొల్లలు జ్ఞానులు అందరూ వచ్చినట్టు యేసుక్రీస్తుకి కానుకలు తెచ్చిన జ్ఞానుల గురించి యేసుక్రీస్తుని పరామర్శించటానికి వచ్చిన గొల్లలు చిన్న చిన్న పశువులు చిన్నపిల్లలు వీళ్ళందరూ వచ్చి ఆ ఏ బాలయేసుని చుట్టూ మూగి ఆ ప్రక్కనే ఉన్న మరియ యోసేపులను పలకరిస్తూ ఆంటీ అంకులను పలకరించుకుంటూ చక్కగా వాళ్ళకి వందనాలు చెప్పుకుంటూ బాలయేసుని బట్టి సంతోషిస్తూ ఉండే ఆ బొమ్మలు ఆ గ్రీటింగ్స్ మీద ఉంటాయన్నమాట దానిని బట్టి యేసుప్రభు వారు పుట్టుకను గూర్చి తెలియని వారికి కొన్ని నిదర్శనాలు తెలియపరచడం కోసం ఆ గ్రీటింగ్స్ని కడతారనమాట ఇంకా చిహ్నములుగా తలంచిన భావాలతో ఈ చెట్టుని ప్రతి చర్చిలోనూ కూడా క్రైస్తవ గృహాలలోనూ చర్చెస్లోనూ ఇంకా సంఘాలలోనూ వీధుల మధ్యలోనూ అట్లా ఈ క్రిస్మస్ ట్రీను కట్టడం వల్ల ఏంటంటే క్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా పుట్టాడు ఈయన వెలుగై వచ్చాడు లోకానికి కాబట్టి ఆయన మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాము ఆయన ద్వారానే మనకి చీకటి పోయి వెలుగు వచ్చింది పాపం పోయి రక్షణ వచ్చింది పరిశుద్ధత వచ్చింది ఆనందం వచ్చింది రోగము పోయి మనకి మంచి ఆరోగ్యం వచ్చింది ఇట్లాంటివన్నిటిని తెలియపరచుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాము అందుచేత ఎన్ని దేవుడు చేసిన అనేక కార్యాలను తెలియపరుస్తూ ఈ చెట్టుని అలంకరించి ప్రజలకు చూపించాడు మార్టిన్ లూథర్ గారు ఈయన జర్మనీ దేశస్థుడు ఈయన లూథరన్ మిషన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఏఎల్సి అనే దాన్ని నెలకొల్పాడని మనం చెప్పుకుంటున్నాము సార్వత్రిక మన ఇదన్నమాట అయితే ఈ సాంప్రదాయంగా ఆచరించటం కాదు కానీ ఇది దేవుణ్ణి యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జన్మదినాన్ని ఆయన రక్షణని ఆయన కృపని ఆయన పరలోకవాసి అయినప్పటికీ ఆయన రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి మరియా గర్భాన్న ఎవరు తెలిపారు మరియా గర్భాన్న ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడని ఆయన పాపము లేనివాడని ఆయన గొప్ప దేవుడని ఆయనే సృష్టికర్త
ఆయనే త్రియేక దేవుడు అని పిలువబడుతున్నాడని ప్రజలందరూ కూడా ఆయనని నిత్యము ఆరాధించవలసిన వారంగా ఉన్నామని చెప్పి మనకి వాక్యములు తెలియపరుస్తూ ఉన్నాయన్నమాట. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి జన్మ ఈ లోకంలో జన్మించటం ద్వారా మనకి కలిగిన అనేక విషయాలను బట్టి మనము నిత్యము ఆనందిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వాక్యానుసారము జీవిస్తూ మనము ఎల్లవేళలా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ మనం సంతోషంగా జీవిస్తూ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. కనుక అందరికీ సంతోష సమాధానాలు కలగాలని చెప్పి ఈ క్రిస్మస్ సందేశము ద్వారా మీ అందరికీ వందనాలు చెప్తూ హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యం వినిన బిడ్డలందరికీ సదాకాలము తోడై కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలు.